మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయి కృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా వశీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్ట శక్తి కొన్ని అన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ మైటివి ప్రేక్షకులకు నమస్కారం మైటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు లోగిల్లలో ఎంతో విశిష్టమైనటువంటి పండుగ ఈ పండుగ రోజున సూర్యుడు మకర సంక్రమణం చెందుతాడు మకర రాశిలో ఉత్తర షడ రెండవ పాదంలోనికి సూర్యుడు ప్రవేశం చేసినటువంటి ఈ రోజున మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం వచ్చినటువంటి సంక్రాంతి రోజున ఒక మహాయోగవంతమైనటువంటి గ్రహాలైన సూర్యుడు బుధుడు చంద్రుడు మధ్యలో గురువు ఉన్నాడు గురు భగవానుడు ఎప్పుడు కూడా తన పాత్ర ఏంటంటే ఒక వ్యక్తికి మంచి చేయాలి ఒక వ్యక్తికి పడుతున్నటువంటి కష్టాల నుంచి విముక్తి చేయాలి అతని యొక్క మానసిక శారీరక రుగ్మతలను తొలగించి మంచి ఉన్నతమైన మంచి ఉన్నతమైనటువంటి లైఫ్ ఇవ్వడానికి గురువు యొక్క ప్రోద్బలం అనేది ఉంటుంది మంచి జ్ఞానాన్ని ప్రసాదించి మంచి మార్గంలో నడిపించాలని మిగతా గ్రహాలు ఎంత పాప ఫలితాలను ఇస్తూ ఉన్నా గురుబలం ఉండటం వలన ఆఖరి నిమిషంలోనూ వాటి నుంచి బయటపడి నష్టాలు జరగకుండా బయటపడుతూ ఉంటాం ఇదంతా కేవలం గురుబలం వల్ల జరుగుతుంది అలాంటి గురువు మకర రాశిలో మకర రాశి గురువుకు నీచ స్థానం పన్నెండు రాసులలోను గురువుకు నీచ స్థానం మకర రాశి నీచ స్థానంలో గురు భగవానుడు ఉండే నాలుగు గ్రహాలతో కలిసి ఉండటం వలన గురువు తన యొక్క ఫలితాలను సరిగా ఇవ్వలేకపోతూ ఉన్నాడు అందువలన గత కొద్ది రోజులుగా కేతువుతో కలిసి ముందు సంవత్సరము పాపగ్రహంతో కలిసి ఇబ్బంది పడి అందరికీ కూడా చాలా వరకు కూడా ఇబ్బంది ఫలితాలనే కలిగించేటటువంటి గురుగ్రహము ఇలా ఈ సంవత్సరం నాలుగు గ్రహాలతో కలిసి సరైనటువంటి ఫలితాలను ఇవ్వలేదు అయితే మకర సంక్రాంతి నుంచి సూర్యుడు రాసి మారటం సూర్య గ్రహానికి మరియు గురుగ్రహానికి వచ్చేటటువంటి మధ్య మార్పు వలన గురు గ్రహము కొన్ని రాశుల వారికి చక్కటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలను ఏప్రిల్ నెల వరకు ఏప్రిల్ లో మళ్ళా కుంభరాశిలోనికి ప్రవేశం చేస్తాడు కాబట్టి సూర్యుడు నుంచి డిస్టెన్స్ వెళ్ళినప్పుడు గురుగ్రహము నీచ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ప్రతికూల రాశుల వారికి మంచి ఫలితాలను అనుకూలమైనటువంటి రాశలకు చిన్న చిన్న ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి గురుగ్రహము ఈ యొక్క మకర సంక్రాంతి నుంచి ముఖ్యంగా కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఈ సంక్రాంతి నుంచి ఫలితాలను ఈ రాశుల వారు చూడబోతున్నారు దానిలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి గురుపలం అనేది చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది ముఖ్యమైనటువంటి విషయాలన్నిటినీ కూడా పూర్తి చేసుకుంటారు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులను అధిరోహించగలుగుతారు ఆర్థికమైనటువంటి పరిస్థితులన్నీ కూడా బాగుపడతాయి వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం అనేది ఉంటుంది కుటుంబ విషయాలు సంతాన విషయాలు బాగుపడతాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఒక దారికి రావడం జరుగుతుంది విదేశాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి పోటీ పరీక్షలలో కూడా విజయాలను సాధిస్తారు మంచి ఉద్యోగాలను సాధించగలము అనేటటువంటి సంతృప్తిని పొందుతారు విద్యార్థులు ఏవైతే మెడిసిన్ సీట్ ఐఐటి సీట్ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీట్ల కోసం కష్టపడినటువంటి విద్యార్థులు మరింత కొంచెం కష్టపడినట్లయితే తప్పకుండా దానిలో తప్పకుండా విజయాలను పొందుతారు గత సంవత్సరంలో మహమ్మారి వలన ప్రత్యక్షంగానో పరోక్షంగానో నష్టపోయినటువంటి వారికి తప్పకుండా ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము ఉపశమనాన్ని పొందగలుగుతారు నూతన గృహాలను కొనుగోలు చేసినటువంటి విషయాలు కూడా సఫలీకృతం అవుతాయి స్థిరాస్తుల విక్రయాలకు కూడా అనుకూలవంతమైనటువంటి వాతావరణము గురువు యొక్క అనుకూలత వలన ఉండబోతుంది సంతానం లేని వారు శుభవార్తలు విని శుభవార్తలు వినే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి అవివాహితులు అయిన వారికి మంచి సంబంధాలు తప్పకుండా కుదురుతాయి వివాహాలు కూడా జరుగుతాయి దేనిలోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే ఉత్తమమైనటువంటి విషయం ఉద్యోగాలలో ఏవైనా చికాకులు వచ్చినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగిపోతారు కోటి తీర్పులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా అవకాశాలు ఉన్నాయి ఉన్న వారికి కూడా మంచి గుర్తింపును పొందుతారు తరువాత రాశి వారు తుల తులారాశి వారు గురువు గురువు యొక్క అనుగ్రహం కారణం చేత చాలా వరకు వ్యక్తిగత జాతకాలలో కూడా గురు గురుగ్రహం యొక్క అనుకూలత ఉన్నవారు ఆర్థికంగా తప్పకుండా పుంజుకోవటం జరుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అజాగ్రత్త మాత్రం పాటించకుండా ఉంటే మాత్రం అంత అనుకూలంగా ఉంటుంది ఏ విషయాలను కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా ఉన్నట్లు అయితే మంచి ప్రయోజనాలు దక్కుతాయి మీ యొక్క శక్తి సామర్థ్యాలకు తగినటువంటి గుర్తింపు చదివినటువంటి చదువు చక్కటి ఉద్యోగాలు గురువు గురువు యొక్క అనుగ్రహం వల్ల లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కుతాయి విదేశాలలో ఉన్నవారు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి గ్రీన్ కార్డ్ అనేది తప్పకుండా వస్తుంది ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుకూలత వలన రానున్నటువంటి రోజుల్లో అన్ని కూడా మంచి చూస్తారు దైవారాధన చేసుకోండి మీద బారాన్ని వేసి పూజా పునస్కారాలు జపాలు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన అదే విధంగా శివాలయంలో అర్చనలు అభిషేకాలు జరిపించుకోవటం వలన మీరు చేసినటువంటి కార్యక్రమాల వలన తప్పకుండా మంచి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇప్పటి వరకు సరిగా లేనట్లయితే ఆర్థిక పరంగా అన్నిటినీ కూడా నిలబెట్టుకునేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి శత్రువర్గం మీద ఆధిపత్యం చెలాయించాలి అన్న మీ యొక్క కోరిక వాయిదా వేసుకోండి దానికి ఇంకా సమయం అనేది ఉంది ఈ సంవత్సరంలో గురువు యొక్క అనుకూలత బాగున్నప్పుడు మాత్రం మీరు మీ యొక్క కోరికలు నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి అంతా కూడా ఎన్నో అనేవి తులారాశి వారు చూస్తారు వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ఎవరైతే పెట్టుబడులు పెట్టి గత సంవత్సరం మోసపోయి ఉన్నారో వారందరికీ కూడా మంచి రోజులు రానున్నాయి కోల్పోయిన ప్రతిదాన్ని కూడా సంపాదించుకున్నటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఇవే ఇక తరువాత రాశి వారు వృచ్చిక రాశి వారు వృచ్చిక రాశి జాతకులకు గురువు యొక్క అనుకూలత వలన ఆర్థిక విద్య వ్యాపార రంగాలలో అన్నిట్లో కూడా బాగా అద్భుతంగా కలిసి రాబోతుంది ముఖ్యంగా వృచ్చిక రాశిలో జన్మించి గత కొంత కాలంగా రాజకీయంగా అసంతృప్తిగా ఉన్నటువంటి వారికి మకర సంక్రాంతి తర్వాత నుంచి చాలా వరకు కూడా బాగుంటుంది మీరు తప్పకుండా రాజకీయంగా ఒక పదవిని పొందటము లేదా మంచి హామీలను పొందటము తప్పకుండా జరుగుతుంది మీరు చేసినటువంటి సేవలన్నిటికీ కూడా గుర్తింపు అనేది దక్కుతుంది ప్రతిష్టాత్మకమైన ఐఐటి వంటి వాటికి రుచికి రాసి వారు ఎంపిక అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చదివినటువంటి చదువుకు తగినటువంటి ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి ఎప్పటి నుంచో ఎన్నో కోచింగ్లు తీసుకున్నా సరే సరైనటువంటి ఫలితం లేనటువంటి యొక్క రుచికి రాసి వారికి తప్పకుండా మీరు అనుకున్న చోట ఉద్యోగాలు రావటం జరుగుతుంది మీరు చదివినటువంటి చదువుకు విలువ దక్కుతుంది ఉన్నతంగా బ్రతుకుతారు ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగటానికి అవకాశం అని చెప్పవచ్చు త్వరలోనే చక్కటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది జీవితమైన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఉండేటటువంటి అనుబంధము శాశ్వతంగా చట్టపరంగా దూరమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృక్షిక రాశి వారు ఎన్నో ఉన్నా కూడా ఏది లేదో లేదన్నటువంటి లోటు మీలో ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది కాబట్టి మీకు మీరే సొంతగా మానసిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి లేదంటే టైం అంతా కూడా మీ యొక్క ఆలోచనలకే వేస్ట్ అవుతూ ఉంటుంది మీ యొక్క పనులు ఏ రోజుకా రోజు వాయిదా వేసుకోకుండా పూర్తి చేసుకోవడం అనేది ఎంతో ఉత్తమమైనటువంటి విషయం కష్టపడి సాధించాలనేటువంటి సాధించాలి అనేటటువంటి తపనతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను ఎన్నో పొందే అవకాశాలు ఉన్నాయి నూతన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఎక్కువగా దైవ ఆరాధనల మీద కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది దైవ దర్శనం చేసుకుంటారు ద్విచక్ర వాహనాల్లో నడిచేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం అనేది ఎంతో అవసరం తరువాత రాసి కుంభరాశి వారు కుంభరాశి వారికి సామాజికంగా రాజకీయంగా వచ్చేటటువంటి మార్పులు మీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి ప్రభావాలను చూపిస్తాయి విద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నటువంటి వారు తప్పకుండా అనుకున్నది సాధిస్తారు ముఖ్యంగా ఎవరైతే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చివరి దశలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి బయటకు వచ్చి తరువాత మంచి మంచి అవకాశాలు దక్కించుకున్నటువంటి అవకాశాలు ఉండి పోటీ పరీక్షలలో కూడా కుంభరాశి వారి విజయాలను సాధించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఈ నాలుగు రాశుల వారికి కూడా ఈ వచ్చేటటువంటి మకర సంక్రాంతి నుంచి కూడా ఎన్నో యోగాలు సిద్ధించబోతు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి